బీజేపీ పై ఇష్టానుసారం మాట్లాడిన సీఎం కేసీఆర్ వాళ్ళ కుటుంబం ఇప్పుడు బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని సిపిఐ సీనియర్ నేత నారాయణ ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చే సీట్లు తమకు వెంట్రుకతో సమానం అంటున్న సిపిఐ సీనియర్ నేత నారాయణతో మా కరెస్పాండెంట్ చారి ఫేస్ టు ఫేస్. నారాయణ మంత్రున్నారు. నారాయణ గారు, రాష్ట్ర ఇన్ఛార్జిగా సిపిఐ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉండి పొత్తులు కావచ్చు, సీట్ల సర్దుబాటు కావచ్చు, ఏమీ పట్టించుకోకుండా నారాయణ ఫెయిల్ అయినాయని అనుకోవచ్చా? వాళ్ళ కూతురు జైలుకు పోవద్దని కూడా మాన్పించుకొని ఆయన లైన్ మార్చాడు. ఆయన లైన్ మార్చాక మేమేం చేస్తాం? ఇంకా జాతీయ స్థాయిలో ఎప్పుడైతే మూడవ కూటమి అని చెప్పేసి అని ఏడేమో కేసులు తప్పించుకోవడానికి బీజేపీ అనుకో మారి బండి సంజయ్ని మార్పించి కృష్ణారెడ్డిని పెట్టి అంటే బండి సంజయ్ పద్దాక దాడి చేశారు కాబట్టి. సరే, ఇప్పుడు కేసీఆర్ వైఖరి మారిందని చెప్పి ఆయన 114 సీట్లలో అభ్యర్థులు ప్రకటించే వరకు మీ కమ్యూనిస్టులు తేరుకోలేదా తెలియదా? అట్లాంటి తెలుసు, దానికి మాట్లాడుతూ ఉండాలి వాళ్ళు మాట్లాడితే. అప్పుడు కూడా మాకు డౌట్ వచ్చింది, ఈయన సరిగా లేడని చెప్పేసి అని ఇలా కమ్మని ఆయన బీజేపీకి అనుకోవడం మారిన తర్వాత మేము కూడా దాన్ని చదువుకోలేదు. వాళ్ళ పట్టుకు వాళ్ళ పేరు మా పార్టీకి మేము పోయినాం. దాని ఫెయిల్ ఎక్కడైంది? మీ పార్టీ నాయకులంతా మాకు చెప్పకుండా మిత్రద్రోహానికి పాల్పడ్డాడు కేసీఆర్ అని మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెప్తాడు. మీరేమో లేదు, ఆయన బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని మీరు స్మెల్ చేసి ఉంటారు. మీ ఇద్దరికి కోఆర్డినేషన్ లేదా? అసలు మీకు అభిప్రాయమే లేదా? అతను ఆవేశం చెప్పండి సేవన్, కానీ ఇప్పటికని ఒక బూజీ పార్టీ ఇంకొక బూజీ పార్టీని నమ్మాల్సిన పని లేదు. రాజకీయ రిలేషన్షిప్ వేరు, నమ్మి మోసపోవడం వేరు. అంటే నమ్మి మోసపోతే మనతో మా తప్పు తప్ప వాళ్ళ తప్ప పెట్టవుతుంది. అంటే ఇంతకు మీరు నమ్మి మోసపోయారా, బూర్జువా పార్టీలు అట్నే ఉంటాయి అని మళ్ళీ అదే చేస్తారా? సహజంగా బూర్జువా పార్టీలు వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళని ఉపయోగించుకుంటారు, వాళ్ళకి అనుకూలంగా తీసిన పారేస్తారు. అది మాకు కూడా తెలుసు, కానీ మాకు కూడా చట్టసభలో కొన్ని సీట్లు కావాలి కాబట్టి కొన్ని ఎత్తులు మోసుకొని ఉండే మాట వాస్తవం. ఈ విషయంలో తెగిపోయింది, అయిపోయింది. ఇంకా దాంట్లో కమ్యూనిస్టులు ఎప్పుడు మోసపోతారా సార్? చంద్రబాబు నాయుడు హయాంలో అట్నయింది, కాంగ్రెస్ హయాంలో అట్నయింది, ఇప్పుడు కేసీఆర్ విషయంలో అట్నయింది. చంద్రబాబు నాయుడు మాతో ఉన్నంత ఉండి కాబట్టి బీజేపీకి పోయినాడు కాబట్టి మేము వెనక్కి వచ్చాం తప్ప ఆయనే మమ్మల్ని మోసం చేయలేదు. ఇప్పుడు కేసీఆర్కి వచ్చిన ప్రత్యేక పరిస్థితి. ప్రత్యేక పరిస్థితి అంటే మనం ప్రయాణం సాగించింది ఆయన యాంటీ బీజేపీ ఉన్నప్పుడు ఉడుగోళ్ళు ప్రారంభించాం. మధ్య ఆయన క్రమం తప్పుకుంటూ వచ్చాడు. మరి ఊసరిలో మారుతా ఉంటే మేము ఎట్లా మారుతాము? మా పాటి మేము బయటకు వచ్చాం, ఆయన పాటికి వెళ్ళిపోయాడు. ఆయన మారండి, మీరు మారేరా ఊసరి వెళ్ళిలాగా? ఆయన మాట్లాడు, మేము ఒరిజినల్ లైన్ లో మేము ఉన్నాం. ఆయన ఇటుండి బీజేపీకి ఉండేటువంటి అనుకూలంగా మారాడు. మేము ఇప్పుడు బీజేపీ ఉన్నాం కదా, మేము ఎక్కడ మారాం? ఇప్పుడు ఇండియా కూటమిలో సిపిఐ సిపిఎం రెండు పార్టీలు ఉన్నాయి, తెలంగాణలో అదే కూటమి ఉంటుందా? మీరు కొత్తగా ఏమైనా ఆలోచన చేస్తున్నారు? మేము పోటీయే ఎక్కడైనా, కాకపోతే ఒంటరిగా పోటీ చేస్తామా జంటగా పోటీ చేస్తాం అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు తెలియదు. అదే సార్, మీరు ఈ తెలంగాణకి ఇన్ఛార్జి ఉండి ఏం జరుగుతుందో తెలియదా? తెలుసు, కానీ నోటిఫికేషన్ వస్తే తప్ప ఎన్నికల పొత్తులు విత్తులు రావు. ఇప్పుడు నోటిఫికేషన్ లేదు. రెండు రాష్ట్రాల్లో అనుభవం ఉంది, ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి పనిచేశారు. తెలంగాణలో సిపిఐ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనుకుంటుంది? అంటే దీన్ని బట్టి ఉంటుంది. మేము మామూలుగా అయితే దాదాపు 25 నుంచి 30 దాకా ఈజీగా చేయొచ్చు. సిపిఎం లో 30 దాకా చేయొచ్చు. 60-70 సీట్లు సిపిఐ సీఎం ఇస్తే చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు పోటీ చేసి మీరు గెలవరు కానీ ఎవరినో ఒకరిని ఓడగొడతారు, ఎవరినో ఒకరు గెలిపిస్తారు అనే టాక్ ఉంది. దానికి మేమేం చేస్తాం? దానికోసమే చేస్తారా మీరు? దానికి మా ఇల్లు మేము కట్టుకుంటున్నావా? ఇంకోటి కోసం కదా మేము చేసేది. మా పని మేము చేసుకుంటాము. అది ఎవడు గెలుస్తాడా ఎవడు ఓడిపోతాడా అది వాళ్ళు ఇష్టం. నారాయణ గారు చెప్తున్నారు తెలంగాణలో కలిసి వచ్చేటువంటి వాళ్ళతో కలుపుకొని పోతాం, లేదంటే సిపిఐ సిపిఎం రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తామని చెప్తున్నారు.